దాచుకో కయా అతిక్రమమనే పాపమును దాచుకో కయా దాచుకో కయా దాచుకో కయా అత్యాశన వ్యసనమును దాచుకో కయా వర్ధిల్లవు వర్ధిల్లవు నీవు ఎన్నటికీ వర్ధిల్లవు 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 నీవు ఎన్నటికీ వర్ధిల్లవు దురాశని ఒక తలంపు గర్భము ధరించిని దాని యందు కీడు చేయు ప్రతి పాపమే పుట్టెనే పాపము పరిపక్వమై మరణమునే కననే మరణమునే కననే దాచుకోకయా దాచుకోకయా అతిక్రమమని పాపమును దాచుకోకయా చంపి మరి తండ్రి అయిన దేవుడు నీ తమ్ముడు ఎక్కడంటే ఆజ్ఞాతిక్రమమే చేసి తమ్ముని నీ చంపి మరి తండ్రి అయిన దేవుడు నీ తమ్ముడు ఎక్కడంటే నా తమ్మునికి నేను కావలి వాడనాని దాచిన పాపముకై ఆనాటి కయ్యూను వ్యవసాయము పండక దేశ దిమ్మరాయనే వ్యవసాయము పండక దేశ దిమ్మరాయనే సంచే వరకు తిరిగి 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 అలసిందా సంచే వరకు తిరిగి 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 అలసిందా దాచుకోకయా దాచుకోకయా అతిక్రమమని పాపమును దాచుకోకయా 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 అత్యాశన వ్యసనమును దాచుకోకయా ఆశించి మరి తెచ్చి దాచి ఉంచినప్పుడు ఆశించి మరి తెచ్చి దాచి ఉంచినప్పుడు కనులిచ్చిన దేవుడు కానకుండా ఉండున పరిశుద్ధుడైన దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా దేవుని పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుని ఎదుట మన హృదయంలో దాచబడిన పాపపు తలంపులు ఏమి ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరచాలని దేవుని ప్రేమతో ఆశపడుతున్నాను.
నా దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్నటువంటి మన జీవితాల్లో నీవు కూర్చున్నటువంటి నీ పక్కన మనిషికి నీ తలంపులు ఏమునో తెలియకపోవచ్చు. లేదా మీకు వాక్యం సందేశం అందిస్తున్నటువంటి మీ సేవకుడు దైవజనులకి మీ ఉద్దేశం తెలియకపోవచ్చు. సేవకునికి తెలియకపోయినా, నీ పక్కన కూర్చున్న వ్యక్తికి తెలియకపోయినా, నిన్ను పైనుంచి చూస్తున్నటువంటి దేవునికి సమస్తము తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ హృదయంలో ఏదైతే దాగి ఉందో, ఎటువంటి చీకటి శక్తి, ఎటువంటి చీకటి తలంపులు, ఎటువంటి పాపపు యోచన దాగి ఉందో దాన్ని ఖచ్చితంగా పరిశీలించి చూడగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్ చెప్తుంది ఆయన హృదయ అంతరంగం ఎరిగిన వాడు యేసుక్రీస్తు. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్న మన జీవితంలో కూడా, ఏ విషయంలో కూడా దేవుని ఎదుట మన హృదయంలో ఏ పాపాన్ని దాచుకొనక వాటిని కనుక విడిచిపెట్టే వాళ్ళమైతే దేవుని సన్నిధిలో కనికరం పొందుతాం, లేని యొడ్ల శిక్షకు పాత్రలు అవుతాం. ఒకసారి పరిశీలించేద్దాం. బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం 28:13 అక్కడికి మనం చూసినట్లయితే, అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఈ మాటను మనం చూసినట్లయితే, అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. దేవుని బిడ్డలారా, చాలామందికి దేవుని ఎదుట ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తారు, కానీ దాచిపెట్టుకోవటమే ఎక్కువ ఉంటుంది. బహుశా మనం కనుక వాక్యాన్ని తరచూస్తే, ఆది కాండం 4వ అధ్యాయం, ఆ 4వ అధ్యాయంలో ఆదాము అవ్వలకి మొదట ఇద్దరు కుమారులు కనిపిస్తారు. మొదటి పుట్టిన వాళ్ళల్లో కయీను, హేబెలు. ఆ 4వ అధ్యాయం మొదటిని మనం చదువుకుంటూ వస్తే స్పష్టంగా అర్థమవుతుంది. హేబెలు, కయీను ఆదాము అవ్వలకి పుట్టినటువంటి బిడ్డలు. హేబెలు దేవుని ఎదుట నీతిమంతుడుగాను, సత్క్రియ చేసిన వాడుగాను, ప్రార్థన విషయంలోనూ పరిశుద్ధత విషయంలో అన్ని విషయాలు జాగ్రత్త కలిగిన వాడు హేబెలు. కానీ కయీను మాత్రం హేబెలులో ఉన్న పరిశుద్ధత విషయం కానీ, హేబెలుకు ఉన్నటువంటి గుణ నడవడిక గురించి కానీ ఆలోచన చేసిన వాడు కాదు. ఓసారి వీరిరువురు కూడా దేవుని సన్నిధిలో దహనబలి అర్పించే విషయం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దేవుని మిట్లారా, హేబెలు మందలో పుట్టినటువంటి తొలుచూలు పిల్లలన్నింటినీ కూడా జ్యేష్ఠ ఫలం లేదా ప్రథమ ఫలంతో కూడా దేవునికి అర్పించినట్టు బైబిల్ చెప్తుంది. కానీ కయీను మాత్రం కుంటివాటిని, గ్రుడివాటిని, మానవునికి పనికిరాని వాటిని దేవునికి ఇచ్చినట్టుగా అక్కడ బైబిల్ అర్థమవుతుంది. నా దేవుని బిడ్డలారా, దేవుడు వీరిద్దరి హృదయాన్ని చూశాడు. వెంటనే దేవుడే దిగివచ్చి హేబెలను దీవించినట్లుగా బైబిల్లో రాయబడింది. మనం చూసినట్లయితే, ఎప్పుడైతే హేబెలు దేవుని యొక్క దీవెన పొందుకున్నాడో, ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జీవించాడో, హేబెలు ఆశీర్వించబడ్డాడు. కయీను దీన్ని చూసి వెంటనే కయీను హేబెలు దగ్గరికి వెళ్ళి, నాకంటే నువ్వు ఆశ్రయించబడతావా అని చెప్పేసి హేబెలు మీద పడి కొట్టి చంపేశాడు. ఎవరు చంపారండి? శత్రువులు చంపలేదు, కాని వాళ్ళు చంపలేదు, కానీ తోడబుట్టినటువంటి అన్నే తమ్ముడు చంపాడు. నిజమేనండి, వాళ్ళు కూడా కొన్ని ఆస్తుల విషయంలో కానివ్వండి, ఏదైనా జరగనివ్వండి, మొదట ఇంట్లో అనే కలకలం రేగుతుంది. నిజమే, తమ్ముడు బాగుపడుతుంటే అన్నం ఓచుకోలేకపోయాడు. ఇక్కడ తమ్ముడు దేవుడు దీవిస్తే అన్నం విషయంలోటువంటి ఆ కుట్రతత్వం అంతా కూడా బయట పెట్టేశాడు. తమ్ముడిని చంపేశాడు, గుంట తీసాడు, తనే పూడ్చిపెట్టాడు, ఏమీ ఎరగనట్టుగా మౌనంగా ఉన్నాడు, నాకేం తెలియదు అన్నట్టుగా. నా దేవుని బిడ్డలను గమనించి మనం చూసినట్లయితే, అక్కడ మనం పరిశీలించి చూసినట్లయితే, ఆలోచన చేస్తే మాట్లాడుతున్నాడు కయీను తోటి దేవుడు. కయీను అని పిలవగానే కయీను దగ్గరికి వచ్చాడు. నీ తమ్ముడు ఎక్కడున్నాడయా, కనపట్టలేదు అని అడిగితే కయీను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ఇలా జరిగిందనో లేకపోతే తప్పు చేశానో చెప్పాలి. అంటేనే నా తమ్ముడికి నేను కావలి వాడినా, దయచేసి నన్ను అడుగుతావేంటి అని అన్నాడండి. అంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ తమ్ముని రక్తం నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. దేవుని పెట్టలారా, మొదటే మనం అనుకున్నాం, నీ అంతరంగంలో ఉన్న తలంపులు నీ పక్కన మనిషికి తెలియకపోవచ్చు, కానీ నిన్ను నన్ను చూసే దేవునికి స్పష్టంగా తెలుసు. నీ తమ్ముని రక్తం నేలలో నుంచి నాతో మాట్లాడుతుందయ్యా, ఏంటి అబద్ధం చెప్తావేంటి అని కానీ వెంటనే గుండెలు బాదుకుని ఏడ్చాడండి. చెప్పిన తర్వాత ఇప్పటిదాకా హృదయంలో పాపం దాచుకున్నాడు, ఎదుటిపడి మాట్లాడేంత వరకు హృదయంలో నిండిపోయింది ఆ పాపం. తమ్ముడు చంపాడు, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేశ దిమరివై తిరుగుతావని. దేవుని పెట్టారా, ప్రార్థనకు వస్తూ చాలామంది ఆశీర్వాదానికి యోగ్యులు కాకపోవటం కారణం ఏంటంటే, ఇప్పటికీ కూడా ఆశీర్వాదం దగ్గర పడి దేవుని యొక్క ఉద్దేశం నిమిత్తమై పాపాన్ని దాచుకోవడం వల్ల
ఎంతోమంది ఇవాటి కూడా భక్తిహీనులుగానే జీవిస్తున్నారు. నా రెండు చేతులు నమస్కరించి చెప్తున్నాను, నీ నోట్లోంచి ఏదైతే మాట్లాడుతున్నావో అది యథార్థంగా హృదయంలో నుంచే రావాలి. బైబిల్ చెప్తుంది ఇక్కడ లేఖనాన్ని చూసినట్లయితే, కయీను హేబెల్ని చంపాడు కానీ నా తమ్ముడికి నేను కావలివాడిని అన్నాడు, కానీ పాపాన్ని ఒప్పుకోలేకపోయాడు. వెంటనే చచ్చేదాకా దేశదిమిరి వల్లే తిరిగాడు. మరి నువ్వెలా తిరుగుతున్నావు? దేవుని బిడ్డ, నిన్ను నాశనం చేసేటువంటి ఎటువంటి తలంపైనా నీ హృదయంలో ఉండటం మంచిది కాదు. మొదటి వాటిని ఒప్పుకో. ఈరోజు నేను మీ ఇంట్లో ఒక బిడ్డగా చెప్తున్నాను, నీ సహోదరుడిగా చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యం జీవితంలో ఫలింపచేయాలనుకునే ఆశ నీ గుండెల్లో కనుక ఉంటే మొదటి నువ్వు చేయాల్సిన పని పాపాన్ని ఒప్పుకోవటం. బైబిల్ చెప్తుంది, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మొదట కయీను ఒప్పుకోలేదు, దేశదిమ్మరయ్యాడు. మనం కనుక మన బైబిల్లో ఇంకా చూసినట్లయితే, బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటిని చూసినట్లయితే, అక్కడ దేవుడు ఎరికో పట్టణానికి వెళ్ళి యుద్ధం చేసైతే రండి కానీ వెండి కానీ బంగారు కానీ ఏది మీరు తీసుకురావద్దు అని చెప్పాడు. నా దేవుని బిడ్డలారా, చెప్పినటువంటి మాట ప్రకారంగా యెహోషువ వెళ్ళాడు, వాళ్ళకి తెలియపరిచారు, ఎరికో కోటగోడలన్నీ కూల్చేరండి. అక్కడ వెళ్ళిన తర్వాత యుద్ధం జరుగుతుంది, ఇంటికి వచ్చారు అందరూ. యుద్ధంలో అయిపోయిన తర్వాత ఆకాను అనే ఆయన ఒక వెండి కమ్మి, ఒక బంగారు కమ్మి, ఒక సేనాయ వస్త్రం తీసుకొచ్చి తన గుడారంలో గుంట తీసి గుంటలో దాచిపెట్టి కప్పెట్టాడు. ఏమి ఎరగనట్టుగా ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, తర్వాత యెహోషువ సైనికులందరూ కూడా హాయి నగరం మీదకి యుద్ధానికి వెళ్ళి దెబ్బలు తిని పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చారు. అప్పుడు యెహోషువ బట్టలు చించుకొని వేదన పడి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నా అంటే, దేవా నీవే కదా మమ్మల్ని పంపంది యుద్ధానికి, మేము యుద్ధానికి వెళితే బిడ్డలందరూ ఇలా చంపబడి ఇంటికి వచ్చారేంటి అని అడిగినప్పుడు, మీలో పాపం చేసిన వాడు ఒకడున్నాడు, మీ 12 గోత్రాలు అందరిని నిలిచిపెట్టి వారి కొరకు ప్రార్థన చేయి, ఎవరు తప్పు చేశారో వారి గురించి నేను చెప్తా నీకు అన్నాడు. అందరిని కూర్చోబెట్టారు వరుసగా. అందరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాని మీద చేయబెట్టగానే వెంటనే ఆకానే తప్పు చేశారని దేవుడు చెప్తాడు. నా దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆకాను అడిగినప్పుడు నేను తప్పు చేస్తేనే అడుగుతున్నాను అంటే, అడిగేదాకా తప్పు ఒప్పుకునేటువంటి బుద్ధి లేదనమాట. నిజమే, మనం కూడా కొన్ని తప్పులు అడిగేంత వరకు కూడా వాటిని ఒప్పుకునేటువంటి స్థితి మన జీవితాలకు రాదేమో. నిజం, పాపం చేయటం మానవుని బలహీనత. ఎటువంటి బలహీనత అయినా క్షమించేవాడు ప్రభు యేసుక్రీస్తు. అందుకని చెప్పేసి ప్రతి పాప విషయంలో దేవుని ఎదుట యథార్థత కలిగి జీవించి పాపాన్ని ఒప్పుకోవటం మన జీవితాలకు ఎంతైనా మంచిది. నా దేవుని బిడ్డలారా, ఒక మనిషికి ఒకసారి హాస్పిటల్ తీసుకువెళ్ళినప్పుడు అతను కాలు మీద ఏదో పెద్ద ఒక గొడ్డలా లేచింది. చాలా రోజుల నుంచి అతను ఏడుస్తున్నాడు, అంగలార్చి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. డాక్టర్ గారు దగ్గరకు వచ్చారు, మాట్లాడారు, చూశారు. తొలి చూసినప్పుడు అక్కడ గమనించి చూస్తే కాలు వాసింది బాబు అని చెప్పేసి కొంచెం కోచి చూస్తే అదంతా గట్టిగా ఉంది కానీ ఏమీ బయటకు రావట్లేదు. ఇంజక్షన్ చేసి 2 రోజుల తర్వాత రెండు బాబు అని మాట్లాడాడు. వెంటనే ఇతను ఇంజక్షన్ చేయించుకున్నాడు. ఆ కాళ్ళు ఉంటుంది నొప్పి పక్కా ఎక్కువైపోయింది. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ అక్కడ తీసుకుని వెళ్ళాడు. ఇతనికి ఆ గడ్డ లేచిన దగ్గర నుంచి నిద్రే లేదు. వెళ్ళారు డాక్టర్ గారి దగ్గరికి. అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మళ్ళీ గుడ్డ తీసేసి ఆ లోపల ఉన్నటువంటి ఒక చిన్న కత్తెర తీసుకొని ఆ ఎక్కడైతే ఆ గడ్డలాగా ఉందో కాళ్ళలో మెడంలో అది కోసేసరికి లోపల వచ్చి కొంచెం వచ్చింది. ఇలాగా అతని 2 చేతులు లాగిన పట్టుకొని కసకస ఒత్తేసాడు. చీమంతా బయటకు వచ్చేసరికి అప్పటి వరకు రోగి బాళ్ళ పండుకున్నటువంటి ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాయండి బాబు అంటే, నొప్పి పుడుతుందని కాదు చీము పోతుందని. నిజమే, నొప్పి ఎప్పుడైతే పడుతుందో చీము బయటకు వెళ్ళిపోతుంది. చాలామందికి వాళ్ళ వాక్యం చెప్తుంటే అదేంటండి బాబు గద్దించి చెప్తారేంటి, మమ్మల్ని పొగుడుతా చెప్పాలని కోరుకుంటున్నారు. అదేంటండి బాబు ఆ వాక్యం చెప్పడం ఏంటి, అలా చెప్తే మాకు ఇబ్బంది, దెబ్బలు తగులుతున్నాయండి, అలా చెప్పొద్దండి, ఏకాడికి మాకు ఇబ్బందికరంగా కలగకుండా మీరు వాక్యం చెప్పండి అంటున్నారు. నా దేవుని పెట్టలారా, నిజమైన స్నేహితుడు గద్దించి మాట్లాడతని బైబిల్ చెప్తుంది. నిన్ను ప్రేమించేటువంటి దేవుడు గద్దించి నీతో మాట్లాడతని బైబిల్ చెప్తుంది. ఏ గద్దింపు లేకుండా నిన్ను పొగుడుకుంటూ పోయే పనైతే పొగిడిన పాస్టర్ గారు నువ్వు నరకానికి పోయేది. ఒకసారి ఆలోచించి బైబిల్ చెప్తుంది, నీ హృదయంలో ఎప్పుడైతే ఆ చీము పేరకపోయిందో దాన్ని వాక్యం ద్వారా వత్తటానికి, వత్తనివ్వడానికి నువ్వు సిద్ధపడాలి. ఆలోచించే ఇక్కడ మన బైబిల్లో చూసినట్లయితే ఆకాను వెళ్ళాడు, అయ్యా మా ఇంట్లో గుంట తీశాను, శనాయ వస్త్రం వెండి బంగారు కమ్మి దాంట్లో నేను చెప్పాడు. వెంటనే వాటిని బయట తీసుకున్నామన్నప్పుడు గుడారంలో గుంట తీశారు, బయట తీగను వచ్చేయండి.
ఇతను చేసిన పాపం వల్ల, ఇతను దాచిపెట్టిన పాపం వల్ల యుద్ధానికి వెళ్ళి అనేకులు చచ్చిపోయి పారిపోయి వచ్చారంటే, వారి బిడ్డల బిల్లడు అల్లాడిపోతున్నారండి, వారికి పుట్టినటువంటి బిడ్డలు అంగలారుస్తూ ఏడుస్తున్నారండి, మా తండ్రి గారు చనిపోయారు, మా తల్లి చచ్చిపోయారని చెప్పేసి. ఎవరి పాపం వల్ల? ఇతను దాచిపెట్టుకున్న పాపం వల్ల. అప్పుడు దేవుడి దగ్గరకు పిలిచి మాట్లాడుతున్నాడు. దేవుని మాట్లాడి తెలుసా, ఇతను ఆ కౌరు లోయ దగ్గర తీసుకువెళ్ళి అతను కొట్టి చంపేయమని చెప్పాడండి. నిజమే దేవుని బిడ్డలారా, తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు, తీశారు, బయటకు వచ్చారు, ఆ కూరు దగ్గర లోయ దగ్గర తీసుకుని వెళ్ళారు, అందరూ రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తారు. భార్య అడుగుతుంది, అదేందయ్యా వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారంటే, నేను దాచిపెట్టిన పాపం వల్లే. బిడ్డలు అడుగుతున్నారు, అయ్యా ఏంటి ఆ రాళ్ళు కొడుతున్నాయి నానా, ఏంటి విషయం అంటే, నేను చేసిన పాపమే. మౌనం అయిపోయాడంటే, తను చేసిన తలంపులు తనతో పాటు బిడ్డలకు కూడా తగిలింది అదే శాపం. నా ప్రియమైన తండ్రి, సహోదరుడా, నువ్వు సంపాదిస్తున్న అక్రమమైన సంపాదనకి నీ బిడ్డలు రోగులవుతున్నారేమో జాగ్రత్త. నువ్వు చేస్తున్న పనికి మాలిన దుస్థితిని బట్టి అదే శాపం నీ బిడ్డల మీదకు వస్తుందేమో జాగ్రత్త. నువ్వు చూసిన ప్రతి చూపు వల్ల, నువ్వు మాట్లాడిన ప్రతి మాట తలంపులు, ప్రతి విధమైన దోషపు క్రియలు నీ బిడ్డల మీదకు వచ్చి పడతాయి, జాగ్రత్త. ఆ కాని చేయడం వల్ల ఆ కుటుంబం నాశనమైన స్థితిలోకి దిగజారిపోయింది. బిడ్డలు అంగలార్చి ఏడ్చారు, తన భార్య అంగలార్చి ఏడ్చింది కదండి. ఎందుకని? గుడారంలో పాపాన్ని, గుడారంలో వెండి బంగారు శనాయి వస్త్రాన్ని దాచిపెట్టుకోవడం వల్ల నాశనకరమైన స్థితి దిగజారిపోయారు. అతిక్రమమును దాచిపెట్టి వాడు వర్ధిల్లడు. కయ్యను దాచిపెట్టాడు, దేశదిమ్మరై తిరిగాడు. ఆకాన్ని దాచిపెట్టాడు, భార్య బిడ్డలతో పాటు తను కూడా రాలిపోయాడండి. అనేకుల మధ్య చేదరింపబడ్డాడండి. వాళ్ళందరి ప్రాణాలు పోవటానికి కారణమేడండి ఆకాన్. దేవుని యొక్క విషయంలో, దేవుని యొక్క ఉద్దేశ విషయంలో అనాలోచన కలిగి, నిర్లక్ష్యత కలిగి చెప్పిన మాటను అతిక్రమించి తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడండి. నా దేవుని బిడ్డలారా, ఆనాడైతే వెండి బంగారు శనాయ వస్త్రాన్ని అయితే దాచిపెట్టుకున్నాడు ఆకాన్. ఈరోజు నీ హృదయంలో ఏం దాచిపెట్టుకుంటున్నావు? శాప పాప దోషమును దాచిపెట్టుకుంటున్నావా? బయటకు నవ్వుతూ పలకరిస్తున్నావు కానీ విషపు నవ్వులు నవ్వుతున్నావేమో జాగ్రత్త. బయటకు అందరితో బాగున్నావు, నువ్వు బాగున్నావు అని చెప్తున్నావేమో, నీలో కుళ్ళు కుతంత్రాన్ని దాచిపెట్టుకున్నావేమో జాగ్రత్త. నీలో ఉండే ప్రతి విధమైన పనికి మాలిన స్థితి ఏదో ఒక రోజుకి నిన్ను కూడా ప్రాణాలు తీసే మాట వాస్తవం. ఆకాన్ ఆ రీతిగా చంపబడ్డాడు. నిజమే నా దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం ఏంటంటే, నీ జీవితంలో కూడా ఆకాను వలే కాక బ్రతికుండగానే, అయ్యా నేను తప్పు చేసిన మాట వాస్తవమే, నా పాపం నా బిడ్డల మీదకి రాకూడదు, నేను పొరపాటు చేసిన మాట వాస్తవం.